మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్ మండలంలో గ్రామ సర్పంచ్ పై వార్డు సభ్యులు పలు ఆరోపణలు చేస్తూ ఎంపీడీఓ అర్ణకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గట్కేసర్ గ్రామ సర్పంచ్ అబ్బసాని యాదగిరి ఒక నియంతగా వ్యవహరిస్తూ అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నాడని, మూడు షోకాస్ నోటీసులు వచ్చినా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అతనిపై చర్యలు తీసుకుని సర్పంచ్ పదవి నుండి తొలగించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని తెలిపారు. ఇలాంటి అవినీతి సర్పంచ్ని గతంలో ఎన్నడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాకు ఎన్నిసార్లు మేము మీకు ఎన్నోసార్లు కట్టలు కట్టలు ఉన్నాయి మేడం. ఒక ప్రోటోకాల్ మెయింటైన్ చేయడు, తీర్మానాలన్నీ దొంగ తీర్మానాలు మేడం. మా ఆ విధంగానే ఎన్నో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి, అయినా కానీ స్పందించలేదు. ఇప్పుడు కూడా ఇప్పుడు గట్కేసర్ రైల్వే స్టేషన్ పోయే దారిలా, బస్ స్టాప్ నుంచి పోయే దారిలా సెల్లార్ నడుస్తుంది మేడం. ఇప్పుడు కూడా మేము ఎన్నోసార్లు విన్నవించిన అనధికారికంగా చేస్తుంది మేడం. అధికారుల మీద బురదగలుతుంది మేడం. వీళ్ళే ఆ సెక్రటరీల మీద, డిపిఓ మీద, ఎండిఓ మీద, డిపిఓ మీద బురద తలుతుండు. కనుక మీరు స్వచ్ఛంగా బయటపడాలంటే డిపిఓ గారైనా కలెక్టర్ గారైనా మనవి సార్, మీరు తప్పకుండా ఈ వీటిని ఈ సోకాజ్ మీద స్పందించి ఎంబడే మా అవినీతి సర్పంచ్ అబ్బసాని యాదగిరి గారిని తొలగించి మీరు మీ చేతుల మట్టి మీరు మంచి కడుక్కోవాలని మేము కోరుచున్నాం సార్. మేము గట్కేసర్ పంచాయతీ వార్డు సభ్యులం. ఎండి ఆఫీస్లో మేము ఈ ధర్నా కార్యక్రమం చేయడం నేను స్టార్ట్ అయినది. అయితే మేము గత 4.5 సంవత్సరాల నుంచి ఎక్కడ లేని అవినీతి మా గట్కేసర్ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్ గారు ఒక నియంతగా ఒక పరిపాలన సాగిస్తున్నాడు. ఏ విధంగా అంటే 3 సార్లు ఆయన అవినీతికి 3 సార్లు ఒకరోజు ఈ ఏంటంటే 2006 ఇది ఒక నిమిషం 29/9/2016 రోజు ఒక సోకాజ్ నోటీస్ వచ్చింది. దానికి రంగారెడ్డి గత రంగారెడ్డి జిల్లా ఇచ్చిర్రు. అయినా కానీ దీని మీద ఎటువంటి చర్య ఆయన సోకాజ్లే ఇయ్యలేదు. ఆ సోకాజ్ ఇచ్చినాక కూడా వివరం మన మేడ్చల్ జిల్లా వచ్చిన తర్వాత మళ్ళీ 6/11/2017 రోజు మళ్ళా సోకాజ్ నోటీస్ ఇచ్చిర్రు. అయినా కానీ దానికి వివరణ మన సర్పంచ్ గారు ఇవ్వలేదు. ఆయన అవినీతి ఆయన ఎన్నో 8 పర్మిషన్లు ఇగో ఇట్లాంటి నోట్ ఫైల్ మీద సంతకం పెట్టి దేవల బాలాజీ భూములల్లో 8 పర్మిషన్లు ఇచ్చిండు. 8 పర్మిషన్లు ఇచ్చినాక మేము ఆర్టీఓ ద్వారా ఈ కాగితాలు తీసుకొని పర్మిషన్ కాగితాలు తీసుకొని మేము గత కలెక్టర్ గారికి మేము కంప్లైంట్ చేయగా ఆయన విచారణ చేసి ఈ నోటీసు 3/9/2018 తారీఖు రోజు సోకాజ్ నోటీస్ ఇచ్చిండు. నోటీస్ ఇస్తే ఇప్పటికి కూడా వివరణ ఇస్తలేడు మా సర్పంచ్ గారు. మరి అధికారులను ఏమంటుండంటే మేము మేనేజ్ చేస్తున్నా సర్పంచ్ గారు, నేను సర్పంచ్గా ఉండి వాళ్ళని మేనేజ్ చేస్తున్నా అంటుండు. మరి మేము మా సర్పంచ్ గారు ఆ చెప్పిన మాటలకు మేము ఏకభవిస్తున్నాం. ఎందుకంటే ఈ సోకాజులు 3 సోకాజు నోటీసులు వచ్చినా ఆయన మీద చర్య తీసుకుంటలేడు, ఈయన వివరణిస్తలేడు. ఏదో తూతూ మంత్రంగా చేస్తున్నారు కానీ ఇంతవరకు ఆయన మీద చర్య తీసుకోలేదు. మరి ఈ సోకాజ్ నోటీసు డిపిఓ గారు ఎందుకు ఇచ్చారు, ఎందుకు దీని మీద చర్య తీసుకుంటలేడు? 15 రోజులలోనే చర్య తీసుకోవాలని చెప్పారు. 15 రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోతుంది, 2 నెలలు దగ్గరకు వస్తుంది. ఈ 2016 నుంచి సోకాజ్ నోటీసులు ఇస్తూనే ఉన్నారు, చర్యలు మాత్రం తీసుకుంటలేరు. కానీ ఇంత అవినీతి పరుడు ఈ జిల్లాలో ఎక్కడ కూడా లేడు. ఎందుకంటే అన్ని దొంగ తీర్మానాలు, అన్ని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్లు మీరు మేము చెప్పేటి కాదు. వాస్తవంగా ఈ ఊర్లో తిరగండి, సెల్లాలు, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్లు, హోటల్ ఇక్కడ వందన, ఇక్కడనే ఫామ్ హౌస్ అని ఇక్కడ మన బైపాస్లో ఉన్నది వందన హోటలు, అది ఫామ్ హౌస్ అని చెప్పి పర్మిషన్ తీసుకోండు. ఫామ్ హౌస్ అని పర్మిషన్ తీసుకొని అందులో మళ్ళీ బళ్ళు తింటున్నాయా, మనుషులు తింటున్నా మీరే చూడాలి. వందన హోటల్ అది పెద్ద కమర్షియల్ బిల్డింగ్ కట్టి అన్నిటికీ అధికారికంగా అనధికారికంగా ప్రోత్సహిస్తున్న సర్పంచ్ను వెంటనే తొలగించాలని మేము సాక్ష్యాధారాలతో పట్టించినాక ఈ సోకాజ్ నోటీస్ వచ్చిందండి. ఈ సోకాజ్ వచ్చినాక స్పందిస్తలేరు. ఈ సోకాజ్తోని ఎంబడే ఇప్పటికైనా అధికారులు కలుదెరిచి మళ్ళీ ఇది కలుదెరిచి ఎంబడే సస్పెండ్ చేయాలని మేము కోరుకుంటాం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్,
100% ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్ సెరెనిటీ మోడల్ హై స్కూల్ నాకారం అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్ కాల్ 0402714689 అండ్ 0402714869